హలో నమస్తే, నేను మిరాజ్ యువరాజ్. ఇవాళైతే మనం విజయవాడకి వెళ్తున్నాం. విజయవాడ ఎవ్రీ డిసెంబర్లో ఒకసారి అయితే వెళ్తాం మేము. నేను చిన్న హరీష్ ప్రతిసారి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుని వస్తాం డిసెంబర్ మంత్లో. ఇది చాలా రోజుల నుంచి వెళ్తున్నాం, లాస్ట్ ఇయర్ నుంచి నేను కూడా చేయను, వాళ్ళైతే ఇంకా ముందు నుంచి వెళ్తుండే. చలో హరీష్ని పికప్ చేసుకుందాం ఫస్ట్, డోనర్ పరిస్థితి చూడండి ఎట్లా ఉందో. హరీష్ని అయితే పికప్ చేసుకొని తర్వాత అక్కడ నుంచి చిన్న దగ్గరికి వెళ్దాం. చెప్తాను లేదు, నేను రెండుకి వస్తున్నా కదటి, చూడు అక్కడ నేను రెండుకి వచ్చినా, నువ్వు రెండున్నర కూడా రెడీ కాలే, నీదే లేదు. ట్రైన్ మిస్, సరే బండి ట్రైన్ మిస్ అయిందంటే బండి మీద పోతే పెట్రోల్ పోయి పోయించాలి. సరే పోయిస్తా. అమ్మారా వరంగల్, ఐ లవ్ వరంగల్, ఐ లవ్ వరంగల్. అసలు స్టేషన్ ఎక్కడ మారలేదు స్టేషన్, ఒకప్పుడు స్టేషను నార్మల్ ఉండే ఉంచే. అక్కడ ఏటీఎం ఉన్నాయి, డబ్బులు తీసి మాకు ఏమైనా తినిపించాలంటే తినిపించచ్చు. మన అంతా ఫోన్పే అన్న, డిజిటల్ మీడియా. ఇంత క్రౌడ్ ఉన్నాయి, హెల్మెట్ తెలియదు అందుకే తెచ్చిన. బ్యాటరీ అయిపోయింది ఇప్పుడు. అక్కడ మిస్ అయిన 10 రూపాయలతో నువ్వు ఏం చేస్తావు? కాఫీ తాగుతా, మళ్ళీ కాఫీ తాగుతా, ఆల్రెడీ తాగుతాను కదా. ఎట్లా కాఫీ ఎట్లా చెప్పవా? యావరేజ్. మన తలకాయ పోతుందిరా, తలకాయ పోతుంది. అతి 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 అంటే ఏది? అతి అతి ఇచ్చినావు కదా, అయిపోయింది కదా, మళ్ళీ అతి అంట. కాదురా, కార్లో పోదాంరా. కాదురా, కార్లో పోదాంరా అంటే అనవసరంగా ఎప్పుడూ ట్రైనే ట్రైనే అంటారు. ఎందుకు రా ట్రైన్? కార్లో కార్ అంటే ఎందుకు రాయినా పోవచ్చు, ట్రైనే ఎక్కద్దా అని. కార్ అంటే ఎందుకు రా? సెకండ్ సిట్టింగ్ బుక్ చేసినాం మళ్ళీ మీరు చెప్పి. సెకండ్ పోయేటప్పుడు ఏమైనా పడుకొని పోతాం, 4 గంటలు అట్టేటప్పుడు ఎన్ని ఉంటారు కదా. వచ్చేటప్పుడు అల్ల లేవు, సెకండ్ సిట్టింగ్ లేవు. కాదు పోయినాక పరిస్థితి ఏంది? హోటల్ వీళ్ళు పెట్టుకుంటే మొన్న తిరిగినాం కదా విజయవాడ అంతా, మొత్తం తిప్పుకొస్తాడు మళ్ళా. కాదు 2 గంటలు లేట్ అవుతుంది అని తెలిసే చెప్పించినావు ఆరే టికెట్ కదారా. ఏ ట్రైన్ వద్దు, ఈ ట్రైనే చేయి, ఈ ట్రైనే చేయండి. గంట అయినాక ఇంకా 2 గంటలు లేట్ అవుతుంది అని చెప్తాను. అది ఏంది ఇంకో ట్రైన్ ఉన్నది ఉంటే అవి టికెట్లు బుక్ అవుతాయా? ఇప్పుడు 4 గంటలు నిలిచొని పోతే ఒక్కొక్కటి కాసిపోతుంది. ఆల్రెడీ చాట్ ప్రిపేర్ చేసి ఏడికి జోకు ఏడేడు పెట్టినావు నువ్వు. రేపటి, అరే రేపటి కావచ్చు, చూడరా కరెక్ట్గా. ఏది కిత్తన డేట్ ఏవో? ఏది సెకండ్ చేయరా? అది 8 గంటలకు చూడండి, చూడు 16:10 ఇది రాకుండా తేడా కొడుతుంది. అక్కడ చూడు, ఈరోజు ఏం వారం? ఇవాళ ఏంటి? సాటర్డే. సాటర్డే ఉన్నాయి విన్నాను ఎట్టు అనుకుంటాను. ఇప్పుడు దాన్ని చేస్తానవా? చేతలేను. అదే 8 గంటలు లేట్ ఉన్నది చూడు ఫస్ట్. 2 గంటలు ఏం చేద్దాం రా, 2 గంటసేపు ఏం చేద్దాం? ఏం చేద్దాం? అది తిరిగేద్దాం వరంగల్ స్టేషన్. చిన్నగాడు గోవిందరాల గుట్ట ఎక్కుదాం. ఏంది ఏం గుట్ట? గోవిందరాల గుట్ట. ఇదారా, నేను ఎప్పుడు ఎక్కలేదు, కష్టం. ఆ ట్రైనే కావాలి, ఆ ట్రైనే కావాలన్నా గారా. లాస్ట్ టైం పోయింది అదే ట్రైన్. ఏంది బోలేరే? అవునా, ఉరికొచ్చిన అప్పుడు ఎప్పుడైనా ఆగమాగం అవుతుంది మీ సేవడ అలా నావేనే అంటాడు. మనం కరెక్ట్ టైంకి వచ్చినాయి. ఇలా ఇప్పుడు ఎక్కడి నుంచి? అక్కడ నుంచి తెమ్మన్రా, తెమ్మన్ 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 తెమ్మన్. 2 గంటలు దాటినా ఇంకా మా ట్రైన్ జాడలేదు, పత్తలేదా? ఏంది కంప్లైంట్ చేయరా? ట్రైన్ నిలిచే కార్లో పోదాం. చెప్పు చూస్తూ చెప్పు. హలో ఏమైందిరా? సింపుల్ కార్ అంతే కదా, చింతిస్తున్నాం. 2 గంటలు అయింది, ఇంకో గంట అవుతుందేమో. మనదే మనదే ఇదే 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 అక్కడ ఉన్నాయి. అక్కడ D3 అక్కడ పా మన ట్రైన్ వస్తుంది.
రెండు గంటలు మోస్ట్లీ అటు ఇటు తీసుకుంటూనే గడిచాయి మనం. ఎంత వెయిట్ అయింది ఎక్కడ తీసుకుంటాను తీసుకుంటాను. ఫైనల్గా ట్రైన్ అయితే వస్తుంది. ఇందాక నువ్వు ఒక కాక ఫైన్ రాసిండు మళ్ళీ అందులోకి వెళ్ళాను. రిజర్వేషన్ కాక జనరల్ జనరల్ అవి జనరల్ అందుకే డైరెక్ట్ అటు పక్క పోతారు. కాదు కాదు ముందు ముందు జనరల్ 3 గంటలకు రావాల్సిన ట్రైన్ 5:30 వస్తుంది. టైం లేదా మీకు అసలు సెన్స్ లేదా? ఇదివరకు ఎప్పుడు పోతుంది విజయవాడ దగ్గర దగ్గర పోతుందా? ఖమ్మం మధిర మధిర ఆ రేంజ్లో ఉంటుంది. మధిర దగ్గర ఆఖరికి నిద్ర వేయడానికి తింపుతాను. విజయవాడనారా? విజయవాడనా? విజయవాడ బోర్డు ఏడా కనిపిస్తలేదు. కరెక్టే దిగినవారా? అక్కడ ఉన్నారా విజయవాడ జంక్షన్? ఏం సంగతి? ఏం చేద్దాం? ఏం చేద్దాం అంటావు? అట్లా పడుకున్నాడు ఇక
ఇంతకుముందు పడుకున్నారు కానీ ఇప్పుడు పడుకోలేరు మొత్తం కాదు ఎందుకు అంతే ఎగ్జిట్ అయితే అవుతాను కాదరాన్ని కరెక్ట్గా మొన్న నచ్చిన రోడ్డు గుర్తుంటుందారా దీనికి మొన్న నచ్చిన రోడ్డు గుర్తుంటుందారా కరెక్ట్గా పక్క వీడి మీద గేట్ 3 నీకోసమే ఉంటారు కదరా ఆబ్వియస్లీ పెద్ద స్టేషన్ ఇది విజయవాడ బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ కాదు స్పెషల్గా రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దది వీళ్ళిద్దరు ఫస్ట్ నుంచి హరీష్ ఉన్న చిన్న ఫస్ట్ నుంచి నేనేమో 2 ఇయర్స్ వీడు మళ్ళీ కొత్తగా ఇట్లనే కంటిన్యూ చేద్దాం అనుకుంటాను బేసిక్గా ఎందుక అన్ని రకాలుగా చేయాలరా అట్లనే యాదగిరి గుట్టది కూడా ఇట్లా కంటిన్యూ చేద్దాం స్టార్ట్ చేయలేదు నువ్వు స్టార్ట్ చేయలేదా యాదగిరి గుట్టది అదే స్టార్ట్ చేద్దాం అంటాను నాకు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ బేసిక్ ఏంటంటే జస్ట్ అమ్మవారి దర్శనం చేసుకుని విజయవాడ లోకల్లో తిరిగి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడమే పెద్ద ట్రిప్ ఏం కాదు ఫస్ట్ అయితే కొంచెం తినాలి తింటవారా కడుపు నిండు ఉన్నదిరా ఏందిరా నువ్వు రూమ్ అయితే చూసుకున్నాం రూమ్ చూసుకుందాం పల్లీలు ఏంటి విజయవాడకి అయితే వచ్చేస్తాం బై వాకే నియర్ బై హోటల్లో అయితే దిగిపోయాను రూమ్కి 1250 అంతేగా 2500 రెండు రూమ్లు నలుగురం ఉన్నాం నలుగురికి 2 రూమ్స్ తీసుకున్నాం రూమ్కి 1250 1300 అడిగిండు 1250 ఇంకా 100 రూపాయలు కూడా తగ్గలే కాక తీసేసుకున్నాం ఓకే రూమ్ అయితే ఎట్లుంది ఓకే మరీ అంత బ్యాడ్ ఏం కాదు సూపర్ ఏం కాదు మీడియం లెవెల్లో ఓకే 1250 పెట్టచ్చా అంటే ఇంకా అది తర్వాత ముచ్చట లాస్ట్ ఇయర్ కూడా ఇదే హోటల్లో దిగినాం ఇప్పుడు కూడా ఇదే హోటల్లో దిగినాం ఇక్కడ నుంచి మేమంతా ఏ చేసినా బై వాకే చేసినాం ఇక్కడ నుంచి అంతే కదా బై వాకే కదా మన అన్నీ పోయినాయి రేపు కూడా మోస్ట్లీ బై వాకే ఉంటుంది ఇప్పుడు కిందికి వెళ్తే బూమ్ బూమ్ అవుతుందా బట్వైజర్ అవుతుందా ఏదో ఒకటి అవుతుంది మా వాళ్ళకు ఏం దొరుకుతుంది చూద్దాం ఓకే బాయ్ బాయ్ రేపు మళ్ళా అమ్మవారి దర్శనానికి పోయేటప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యువ మోటో అడ్వెంచర్